Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు అసలైన రాజకీయం చూపిస్తున్న జగన్. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తరచు అనే మాట, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని చూశాను, కానీ జగన్ లాంటి సీఎంను తాను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు అని. చంద్రబాబు ఏ ఉద్దేశంతో ఆ మాట అంటున్నారో అందరికీ తెలుసు. చంద్రబాబుది ఆయనే చెబుతున్నట్లు 40 ఇయర్స్ ఇండస్ట్రీ. ఎందరో ముఖ్యమంత్రులను చూశారు, కొందరు ప్రధానమంత్రుల్ని తానే ఆ సీటులో కూర్చోబెట్టానంటారు. అది నిజమే కావచ్చు, కానీ జగన్ విషయంలోనే ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారు? నిజంగానే జగన్ లాంటి ముఖ్యమంత్రిని చంద్రబాబు ఇప్పటి వరకు చూడలేదా? ఆయన ఉద్దేశం ఏదైనా కానీ చంద్రబాబు అంటున్న మాట మాత్రం నిజమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదేంటో ఎందుకో ఓసారి చూద్దామా? చంద్రబాబు మొదటిసారి 1978లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఆ సమయంలో మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత టంగుటూరి అంజయ్య, భవనం వెంకటరామరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీ రామారావు, నాదెండ్ల భాస్కరరావు, ఎన్ జనార్దన రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, కొణిజేటి రొస్సయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలను సీఎంలుగా చంద్రబాబు చూశారు. వారితో కలిసి పనిచేశారు. కానీ జగన్ లాంటి సీఎం చంద్రబాబుకి ఎక్కడా టచ్ కాలేదు. చంద్రబాబు 40 ఇయర్స్ రాజకీయంలో ఇదో కొత్త అనుభవం అంటున్నారట. గతంలో పనిచేసిన సీఎంలందరితోనూ చంద్రబాబుకు రాజకీయ వైరం ఒక్కటే ఉండేది. కొందరితో అయితే వ్యక్తిగతమైన రిలేషన్స్ కూడా ఉండేవి. ఆ సీఎంల హయాంలోనూ తన పనులు చక్కబెట్టుకునేవారు. కానీ జగన్తో అలా కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న విభేదాలు జగన్తో కంటిన్యూ అవుతున్నాయట. ఒక రకంగా చెప్పాలంటే గతంలో వైఎస్తో ఉన్న విభేదాలను మించిన స్థాయిలో జగన్తో విరోధం కొనసాగుతోంది. అదే ఇప్పుడు చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. అయితే దీనికి ప్రధాన కారణం చంద్రబాబు స్వయం కృతాపరాధమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో చంద్రబాబు పదవిలో ఉండి చేసిన దుందుడుకు పనుల వల్లే చంద్రబాబు ఇప్పుడు అష్ట కష్టాలు పడుతున్నారట. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహరించిన తీరుకు, జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరుకు చాలా తేడా ఉందన్నది అందరూ అంగీకరించేదే. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర రాష్ట్ర రాజకీయాల్లోనే ఓ సంచలనానికి కారణమైంది. ఆ సమయంలో జగన్కు లభించిన ప్రజాదరణతో బెంబేలెత్తిన చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్తో కలిసి కుట్ర పన్ని జగన్ను 16 నెలల పాటు జైలు పాలుచేశారన్నది కూడా బహిరంగ రహస్యమే. ఆ తర్వాత 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్ను చంద్రబాబు ఏమాత్రం వదలలేదు. అసెంబ్లీలో కించపరిచే విషయం మొదలుకొని అనేక సందర్భాల్లో ఆయనను అవమానాల పాలు చేశారు. 100 కోట్లు దోచుకున్న నేరస్తుడంటూ టీడీపీ కార్యకర్త మొదలుకొని చంద్రబాబు వరకు పదే పదే నిందారోపణలు చేశారు. ఎమ్మెల్యేలను లాక్కుని వారికి మంత్రి పదవులు ఇవ్వడం, వారితోనే తీవ్రమైన విమర్శలు చేయించడం వరకు జగన్ను చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా వ్యక్తిగతమైన విరోధిగానే చూశారు. ఇప్పుడు జగన్ కూడా అదే రీతిన చంద్రబాబును రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా వ్యక్తిగతంగానే టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. ఏపీలో వైసీపీకి ఇప్పట్లో ఎదురులేదన్న సంగతి పంచాయతీ ఎన్నికలతో రుజువైంది. అదే స్పీడులో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి టీడీపీని నామరూపాలు లేకుండా చేయాలని ఆయన కంకణం కట్టుకున్నట్లే కనిపిస్తోంది. 3 రాజధానుల అంశాన్ని లేవనెత్తడం ద్వారా తొలి 2 ఏళ్లు చంద్రబాబును అమరావతికి పరిమితం చేసిన జగన్, పంచాయతీ ఎన్నికలలో కుప్పం కోటను కూల్చివేయడం ద్వారా రానున్న కాలమంతా ఆయన ఆ ప్రాంతానికే పరిమితం అయ్యేలా చేశారని అంటున్నారు. కుప్పం నియోజకవర్గంలో 1989 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన చంద్రబాబు అక్కడ మహానాయకుడిలా వెలుగొందారు. కుప్పంలో గెలుపు విషయంలో ఆయనకు ఏమాత్రం టెన్షన్ ఉండేది కాదు. ఆయన అక్కడ అడుగు పెట్టకుండానే జిల్లా స్థానిక నేతలు చూసుకునేవారు. నామినేషన్ వేయడానికి కూడా ఆయన అక్కడికి వెళ్లే అవసరం ఉండేది కాదు. కానీ గత ఎన్నికలలో అక్కడ పరిస్థితి మారింది. తొలి 2 రౌండ్లలోనూ ఆయన వెనకబడ్డారు. అక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రమౌళి ఎన్నికలకు కొద్ది కాలం ముందు అనారోగ్యం పాలవడంతో ప్రచారం చేయలేకపోయారు. అయినప్పటికీ చంద్రబాబు మెజారిటీని గణనీయంగా తగ్గించడంలో వైసీపీ సక్సెస్ అయింది. అయినప్పటికీ చంద్రబాబు దీనిని లైట్గానే తీసుకోవడం వల్లే పరిస్థితి ఇక్కడి వరకు తీసుకొచ్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాను ఎక్కడ ఉన్నా ఏం చేసినా కుప్పం ప్రజలు తనకు అండగా ఉంటారన్న చంద్రబాబు నమ్మకాన్ని పంచాయతీ ఎన్నికలు దెబ్బతీశాయి. దీంతో చంద్రబాబు ఒక సాధారణ ఎమ్మెల్యే మాదిరిగా కుప్పంలోనే గడపాల్సిన పరిస్థితి తలెత్తిందంటున్నారు. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ చంద్రబాబులో ఇప్పటికే మొదలైందట కూడా. దీంతో చంద్రబాబు ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు కుప్పమే కానుంది. మిగిలిన చోట్ల పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా కుప్పంలో మళ్ళీ తాను గెలిచి తీరాలి, మంచి మెజారిటీ రావాలి. దీనికోసం చంద్రబాబు కుప్పం కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పార్టీని ఎవరు చూసుకుంటారు? వైసీపీకి కావాల్సింది కూడా ఇదే. చంద్రబాబును పార్టీ జాతీయ అధ్యక్షుడి స్థాయి నుంచి ఒక సాధారణ ఎమ్మెల్యే స్థాయికి తగ్గించడంలో వైసీపీ సక్సెస్ అయినట్లే భావించాలి.
ఫార్టీయర్స్ ఇండస్ట్రీ అని, జాతీయ రాజకీయాల్లో చక్రం దిప్పానని చెప్పుకునే చంద్రబాబుపై వైసీపీ విజయవంతంగా అమలు చేసిన మైండ్ గేమ్ ఇది. చంద్రబాబు కుప్పంకు పరిమితమైతే మిగిలిన చోట్ల తమ పట్టు చూపించుకోవచ్చునన్న వైసీపీ వ్యూహంలో భాగంగానే కుప్పం కోట కూలిందని అంటున్నారు. గతంలో ఎంతోమంది సీఎంలను చూసి తెర వెనుక తెర ముందు వ్యూహాలతో వారిని ఓ ఆట ఆడుకున్న చంద్రబాబుకు జగన్ ఓ కొరకరాని కొయ్యలా తయారయ్యారు. అందుకే తరచూ జగన్ లాంటి సీఎంను తాను ఇంతవరకు చూడలేదని అంటున్నారు. ఈ వ్యాఖ్యల వెనుక పైకి వేరే ఉద్దేశాలు కనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం జగన్ తనకు మింగుడు పడని రాజకీయం చేస్తున్నారంటూ చంద్రబాబు మదన పడుతున్నారన్న మాట మాత్రం వాస్తవమని విశ్లేషకులు చెబుతున్నారు.